ఎన్ శంకర్ డైరెక్షన్ లో తెలంగాణ బేస్ లైన్ పై రూపొందుతున్న మూవీ జై బోలో తెలంగాణ. ఈ మూవీపై సెన్సార్ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తున్నారు అని అంటూ మన తెలంగాణ జేఏసీ వాళ్ళు ఖండిస్తున్నారు. మరి మరిన్ని విశేషాలు మరి వాళ్ళ మాటల్లోనే చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ రకరకాల సమస్యలకు గురి అయిపోతుంది. ఈ రోజు ప్రజలలో చిత్ర సమస్య, చిత్ర యూనిట్లపై, సినిమా రంగంపై ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నది. ఈ మధ్య కాలంలోనే డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, హత్యలు, ధ్వంసకాండలకు సినిమా వాళ్ళు దీని వెనుక ఉండడము, అలాగే ఉద్యమాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా కొంతమంది సినిమా పెద్దలు రెచ్చగొట్టడము, రకరకాలుగా సినిమా ఇండస్ట్రీకి మరి సినిమా పెద్దలు, సినిమాలో ఉన్న వారంతా మరి సినిమాని పాతాల లోకానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మరి కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు మరి వాళ్ళ సినిమాలకి ఏ సర్టిఫికెట్లు లేకుండా సెన్సార్ అయినాక ఈవన్ ఇచ్చిన ఆ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు ప్రింట్ చేయకుండా పబ్లిష్ చేయడము, మరి అశ్లీలత చిత్రాలని చూపెడుతూ ఇలా సెన్సార్ బోర్డు కూడా కొంతమందికి ముక్కు కాపి వాళ్లకు పెట్టగానే పర్మిషన్స్ ఇస్తున్నారు, కొంతమందిని వివక్షకు గురి చేస్తున్నారు. ఎందుకు ఈ వివక్ష? ఈరోజు మరి తెలంగాణలో జై బోలో తెలంగాణ సినిమాలో ఈరోజు జగపతి బాబు గారు ఒక హీరోగా నటిస్తున్నాడు. మరి ఎందుకు ఈరోజు ఆ సినిమాకి సెన్సార్ కావట్లేదు? సెన్సార్ బోర్డులో కూడా వివక్షత చూపెడుతున్నారు, అందరూ కూడా ప్రాంతాల వారీగా మీరు సెన్సార్ చేస్తున్నారు. ఎందుకు ఇది? మరి చిన్నవాళ్ళు పైకి రాకూడదా? ఉన్నవాళ్లే ఉండాలా? దీని విషయంలో నేను మిమ్మల్ని జేఏసీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా మన ఏపీకి డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ని కాపాడుకోవడానికి, అట్లీస్ట్ అప్డేట్ చేసుకోవడానికి ఎంతోమంది శ్రమిస్తున్నారు, ఎన్నో మీటింగ్స్ అవుతున్నాయి. ఒక చిన్న సమస్య ఉంటే తొందరగా పరిష్కారం చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇక్కడ కూడా ఏ సమస్యలు ఉన్నా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ఫిలిం జేఏసీ అని పెట్టాము. తెలంగాణ ఫిలిం జేఏసీ ఓన్లీ తెలంగాణ వరకే వర్తించదు, అందరికీ ఫిలిం లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సంబంధించిన విషయం. అందరు కలిసి ఒక మంచి సినిమా నిర్మించి ఆ సినిమా ద్వారా పబ్లిక్లోకి ఒక మంచి మెసేజ్తో వెళ్తూ అందరినీ మంచి చేసుకునే ప్రయత్నం చేసేదే సినిమా ఇండస్ట్రీ. దానికి వివక్షత లేదు. ఇప్పుడు జయబోలో తెలంగాణ విషయానికి వస్తే కూడా దాంట్లో హీరోయిన్నే జగపతి గారు, జగపతి బాబు గారు. సో అలాంటి ఫీలింగ్ లేకుండా మనం ముందరికెళ్తున్నాము. ఆ ఫీలింగ్ అనేది అన్నెసరీ జనరేట్ చేస్తున్నారు సెన్సార్ కానీ వాళ్ళు కానీ. సో అందరి ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేసి ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా ఒక ఇండస్ట్రీని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను.